క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇక సమయంలో మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు తండ్రి. సర్వలోకమును సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవ, మీకు వందనములు తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్యమును తెలుసుకొని మీ మార్గంలో నడిచి ఇరుకు మార్గంలో నిలబడి తండ్రి ఈ వెడల్పైనటువంటి మార్గంలో ఉన్నటువంటి పాపాన్ని దూరంగా ఉంచి మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి కావలసిన మనోధైర్యాన్ని జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీ పిల్లలుగా మిమ్మల్ని ఇష్టపడాలి, మిమ్మల్ని ప్రేమించాలి, మీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. మనుషుల మెప్పు కొరకు కాకుండా కేవలము మీ కొరకు మాత్రమే మేము ఏది చేసినా అది చేయలాగా సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి ఇదిగోటు వేషధారణపు యొక్క ఆలోచనలు తీసివేయండి తండ్రి. భూలోక సంబంధమైనటువంటి ఆశల మీద మేము వాశలు వదులుకోవాలి. పరసంబంధమైనవే మాకు నిత్య జీవితాన్ని ఇవ్వగలుగుతాయి. పరసంబంధమైన విషయాలు మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తాయి. కాబట్టి మా యొక్క ఆలోచనలు కూడా మేము మార్చుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుకుందామండి. దైవమే తన చిత్తముగా చేసెగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భర్తనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదని స్వార్థం విడగా మనదని బంధము జతగా ప్రతిదినం తీగలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమైనది చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదము నందు చేరు అడుగు ముందు వెనుకవుతున్నా గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకశేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనవు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా అది బంధమే ఆలు మగలుగా
అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కలంకము మడతలు లేని పవిత్రమైన ప్రభు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరియా వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువు వేరైనగా గబబదని నిజధారి పాన్ పవని సగరి గరి గరి సని గరి గమాగరి సని సని ధారి సా నిని సని 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 ధబమ గబబద భగవని ధబమ గబమ గమ గమ నిధ గరి సని సని ని సరి గమ ఈ యొక్క సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములను తెరిచి 114వ కీర్తన నుంచి 116వ కీర్తన వరకు మనము ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మనము చదువుకుందాము. దావీదు గారు రచించినటువంటి కీర్తనలు, అందులో ఉన్నటువంటి అనేక కీర్తనలు కూడా దేవుని మహిమార్థమై దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి రాయబడినటువంటి, ఆ తర్వాత అనేక కీర్తనలు కూడా ఆయనని తన శత్రువుల నుంచి రక్షించమని, అలాగే చాలా కీర్తనలు దేవుని యొక్క మహిమను, ఉన్నతమైనటువంటి ఆయన యొక్క పొజిషన్ గురించి, స్థితిని గురించి, ఆయన మాత్రమే నిజమైన దేవుడని నిరూపిస్తూ పలుకుతూ ఆయన ఇదిగో చాలా కీర్తనలు మనకు రాశాడు. చూద్దాం ఇప్పుడు 114వ కీర్తన నుంచి 116వ కీర్తన వరకు మనం చదువుకుందాము. 114 మొదటి నుంచి, ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనకకు
మల్లెను, కొండలు పొట్టేల వలెను, గుట్టెలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, పారిపోవుటకు నీకేమి తటస్థించినది? నది నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేల వలెను, గుట్టలారా, మీరు గొర్రెల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని యాకోబు, దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకు రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టమొచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండవు, క్షమించాలి, వాటికి నోరుండియు పలకవు, కళ్ళుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారైయున్నారు. ఇజ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నెలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరలకిచ్చిన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. 116వ కీర్తన. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనే ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు, వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులు నా దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని కొంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆ యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటని చెల్లించెదను. యెహోవా భయభక్
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. నూట 116వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును? దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఏ ఉపకారానికైనా కూడా మనము ఏమి చెల్లించగలము? మన బ్రతుకులో చేసినటువంటి ఉపకారములను బట్టి మనము ఎన్ని చేసినా కూడా ఆయన చేసిన దానితో సరితూగవు. మనము తన రుణాన్ని చెల్లించలేము. మీరు ఏమిస్తారు? మీరు కానుకలు ఇస్తారా? మీరు బీదలకు సేవ చేస్తారా? అయినా కూడా అది సరిపోదు. దేవుడికి ఏది సరిపోదు, కానీ దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములను బట్టి మన సమయాన్ని, అంటే దేవుడిచ్చిన సమయాన్ని మనము ఆయనకు కేటాయించాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనము ఆయనకు ఇవ్వాలి. ఆయన సేవలో మన ఆరోగ్యాన్ని, మన బలాన్ని, మన శక్తిని వాడగలగాలి. ఆయన ఇచ్చినటువంటి యొక్క శరీరాన్ని ఆయన కొరకు మనము ఇదిగో ఉపయోగించగలగాలి. మన నోటితో స్తుతించాలి, మన చేతులతో మరి ఆరాధించాలి, మన మనసుతో ఆయనను ప్రార్థించాలి. మన మాటల ద్వారా ఇతరులను దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. మన పాదములతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మన కళ్ళతో దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే చదవాలి. మన చెవులతో దేవుని వాక్యాన్ని మాత్రమే వినాలి. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, కాళ్ళతో పరిగెత్తాలి వాక్యం చెప్పడానికి, వాక్యం వినడానికి. ఈ చేతులతో మంచి కార్యములను మాత్రమే చేపట్టాలి. మన హృదయంలో దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. తగిన సమయంలో, ప్రతి సమయమున మనం సిద్ధపడి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము దేవుడికి ప్రతిరోజు దగ్గర అవ్వాలి, ప్రతిరోజు దగ్గర అవ్వాలి. అంతకంటే గొప్ప రుణము మనము దేవుడికి తీర్చుకునేది ఏది ఉండదు. అయినప్పటికీ కూడా అది సరితూగదు, కానీ అది మన ప్రయత్నముగా ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి. దేవునితో సమయాన్ని గడపాలి. అప్పుడే మనము దేవునిలో నిలబడగలము. చివరి శ్వాస వరకు కూడా దిగో పరిశుద్ధంగా మనం బ్రతకగలము. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువ, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని మీరు నిలబెట్టుతున్నారు, దాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా మమ్మల్ని లేపండి తండ్రి, ఇంకా మమ్మల్ని ఎదిగించండి. మీ వాక్యములో మేము బలపడాలి, మీ వాక్యములో మేము స్థిరలుగా మేము ఉండాలి. శోధనలకు లోబడకుండా, అపవాది తంత్రములకు, వాడి సింహ గర్జనకు భయపడకుండా, వాక్యమనే ఖడ్గమును చేత పట్టుకొని ప్రతి చెడు తలంపును ఎదుర్కొని ఇదిగో ఈ యొక్క ఆత్మయుద్ధరంగములో నిజమైన సేవకునిలా నిలబడి జయించుటకు సహాయం చేయండి. మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన యొక్క మాటలతో, తన యొక్క జీవితంలో మిమ్మల్ని ఘనపరిచారో, అలాంటి జీవితాల్లో కనీసం కొంచెమైనా మేము మీకు ఉపయోగకరంగా, మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. అటువంటి ఆలోచనలు మా జీవితాలలో, మా మనస్సులో, మా మెదడులో పుట్టించమని, మీ యొక్క వాక్యాన్ని గైకొని స్థిరముగా బలపడినట్లు సహాయం చేయమని క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.